నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడా లేదా అనే ఒక డైలమాలో ఉన్నప్పటికీ కూడా అతని ప్రధాన అనుచరులు అయినటువంటి ఒక ముగ్గురు వ్యక్తుల్ని సిబిఐ కలిసింది, విచారించిందని కొత్త కొత్త వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. దీంట్లో ముగ్గురు అనుచరులను ఎతికెతికి పట్టుకున్నారు, ఎవరు వీళ్ళు అసలు? వీళ్ళు నాగెళ్ళ విశ్వేశ్వర రెడ్డి, వర్రా రవీంద్ర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి. ఈ ముగ్గురు కూడా మన పులివెందుల్లో ఉంటూ బాగా యాక్టివ్గా పనిచేస్తుంటారు వైసీపీ తరఫున. ముఖ్యంగా అవినాష్ రెడ్డికి వీళ్ళు అనుచరులు అని చెప్పచ్చు. అంటే ఆయనకి రోజువారీ కాలేపాలలో దగ్గరగా ఉంటూ పనిచేస్తున్న వాళ్ళు. అయితే వీళ్ళ మీద ఎందుకు సిబిఐకి డౌట్ వచ్చింది, ఎందుకు వీళ్ళని 160కి నోటీస్ ఇచ్చి పిలిపించిందంటే, ఈ ఫోన్ కాల్ లిస్ట్ ఈ మధ్య బాగా పరిశీలిస్తున్నప్పుడు ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళతో ఆ రోజు మార్నింగ్, అంటే 15 మార్చి మార్నింగ్ వీళ్ళతో ఎక్కువ కాల్స్ మాట్లాడినట్టుగా రికార్డులు చూసినామని చెప్తున్నారు. ఒకటి. రెండోది, అవినాష్ రెడ్డితో కూడా ఆ రోజు ఎక్కువ కాల్స్ మాట్లాడినట్టుగా ఉంది. ఎందుకు సడన్గా ఎక్కువ కాల్స్ వీళ్ళు మాట్లాడుకున్నారు అనేది, ఏం మాట్లాడారు అసలు? ప్రధాన అంశాలు కాబట్టి మాట్లాడుకుంటారు. అంటే ఉదయ్ కుమార్తో కూడా వీళ్ళందరూ క్లోజ్గా ఉన్నారు. సో వీళ్ళు ఆ టైంలో హత్య జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారు, ముందు రోజు ఎక్కడ ఉన్నారు, ఈ వివరాలన్నీ వీళ్ళని అడుగుతున్నట్టుగా తెలిసింది. మనకు తెలుసు ఈ కేసులో దాదాపు 1400 మంది సాక్షులు ఉన్నారు. సో 1400 మంది సాక్షుల్ని కూడా విచారించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రేపు ఎవరు ఇంపార్టెంట్ కీ విట్నెస్లు ఎవరు అనేది రేపు తెలుస్తుంది. అంటే ప్రైమ్ విట్నెస్ అంటాం కదా. సో ఆ ప్రైమ్ విట్నెస్ అండి రేపు ఎవరెవరో చూసుకుంటే దాని కోర్టులో రేపు ట్రయల్ వచ్చినప్పుడు వీళ్ళని అక్కడ ప్రవేశపెడతారు విట్నెస్ని. సో అప్పుడు డిఫెన్స్ కౌన్సిల్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తుంది. అందువల్ల వీళ్ళకి ఏ కీలక సమాచారం వీళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది ఈ కేసులో, ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు, ఈ విషయాలన్నీ అసెట్ అయింది తీసుకోవడానికి ఐపీసీ 160 కింద నోటీసులు ఇచ్చి వీళ్ళని విచారిస్తుంది సిబిఐ. అలాగా నిన్న ఒకేసారి ముగ్గురిని విచారించడం, అది కూడా అవినాష్ రెడ్డిని కూడా నిన్నే పిలవడం, ఈ నేపథ్యంలో ఒక డౌట్ ఏంటంటే అవినాష్ రెడ్డి అరెస్టుకు వీళ్ళ వాంగ్మూలాన్ని కూడా ఉపయోగించుకుంటుందా అనేది కొంతమంది చెప్పారు. అంటే వీళ్ళు ముగ్గురు చెప్పిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని మేము అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నామని ఏమన్నా చెప్పడం కోసం వీళ్ళని చేస్తుందా అనేది కూడా కొంతమంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఫోన్లో అవన్నీ ఎందుకు చేసుకున్నారు ఏంటి అన్నప్పుడు వీళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది సిబిఐకి ఆ రోజు. అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి కొన్ని విషయాలు చెప్పాడు. ఆ రోజు నేను 6:30కి ఆల్మోస్ట్ అవుట్స్కర్ట్స్లో ఉన్నాను పులివెందుల నుంచి, ఎందుకంటే క్యాంపెయిన్ ఉంది నాది, పొలిటికల్ క్యాంపెయిన్, ఎలక్షన్ క్యాంపెయిన్, దానికి వెళ్తున్నాను. వెళ్తుంటే రింగ్ రోడ్డు దాటేటప్పుడు నాకు శివప్రకాష్ రెడ్డి కాల్ చేశాడు 6:30 అర్రగా, ఇలా వివేక గారు చనిపోయారు, నువ్వు అర్జెంటుగా అక్కడికి వెళ్ళన్నాడు, నేను వెళ్ళాను అని మిగతా విషయాలు చెప్పాడు. సో ఆ టైంలో వీళ్ళు కూడా అక్కడ ఆయనతో ఉన్నట్టుగా చెబుతున్నారు. సో ఆయనతో ఉన్నట్టుగా చెబుతున్నప్పుడు ఆయన చెప్పిందంతా కరెక్టేనా, ఆయన నిజంగానే అక్కడ వరకు వెళ్ళారా, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వచ్చారు, సో మీరు వెళ్ళినప్పుడు ఈయన లోపలికి వెళ్ళాడా, అక్కడ క్లీన్ చేసింది ఎవరు, తర్వాత దీన్ని శవానికి బ్యాండేజ్ చేయమని, బ్లడ్ క్లీన్ చేయమని ఇవన్నీ పురమాయించింది ఎవరు, తర్వాత ప్రెస్లో గుండెపోటు అని ఈయనే చెప్పాడా లేకపోతే ఎవరైనా చెప్పారా, ఈ విషయాలన్నీ కూడా వీళ్ళ ముగ్గురి ద్వారా దాని ఏమంటారు కొరాబరేటివ్ ఎవిడెన్స్ అంటారు. అంటే వేరే వాళ్ళు చెప్పింది కరెక్టా కాదని ప్రూవ్ చేసుకోవడం కోసం మిగతా వాళ్ళని కూడా ప్రశ్నిస్తారనమాట, రెండు కరెక్ట్గా సూట్ అవుతున్నాయా లేదా, అవినాష్ రెడ్డి చెప్పిందంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం కూడా వీళ్ళు సిబిఐ వాళ్ళు ఎంచుకున్న ఇన్వెస్టిగేటివ్ మెథడ్ ఇది మామూలుగా. సో మామూలుగా మనం చూసాము ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా కన్ఫ్రంటేషనల్ ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ మెథడ్ కూడా చేశారు. అంటే ఇద్దరిని కూర్చోబెట్టుకొని పరస్పరం అంతకుముందు విడివిడిగా అడిగిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఒకేసారి చేయడాన్ని కన్ఫ్రంటేషనల్ ఇంట్రాగేషన్ అంటారు. సో అటువంటి కన్ఫ్రంటేషన్ ఇంట్రాగేషన్ నిన్న ఏమన్నా ప్లాన్ చేశారనేది కూడా ఒక డౌట్. ఎందుకంటే వీళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టుకొని ఇటు అవినాష్ రెడ్డిని కూర్చోబెట్టుకొని ఒకేసారి రెండు వైపులా ప్రశ్నలు అడగడం ద్వారా అవినాష్ రెడ్డి చెప్పిన ఇన్ఫర్మేషన్కి వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్కి
మ్యాచ్ అవుతుందా లేదా, ఏమన్నా దీంట్లో డిస్కప్రెన్సీస్ ఉన్నాయా అనేది తెలియడం కోసం కూడా వీళ్ళు ముగ్గురిని విడివిడిగాను ముగ్గురిని జాయింట్గాను నిన్న చాలాసేపే ప్రశ్నించినట్టుగా తెలిసిందనమాట. కానీ అవినాష్ని రాతపూర్వకంగానే ఇన్వెస్టిగేట్ చేయాలని అది అప్పుడు కోర్టులో, ఇప్పుడు అది లేదు. ఎందుకంటే ఆ జడ్జిమెంట్ని హెల్డప్ చేసింది అది. సో లిఖితపూర్వకంగా అవన్నీ లేవన్నమాట. ఇప్పుడు మామూలుగా వీళ్ళు ఎంతసేపు నా ప్రశ్నించవచ్చు ఆయన్ని. ఎందుకంటే అప్పుడు హైకోర్టు ఇచ్చిందని సుప్రీంకోర్టు తప్పు పట్టింది ఇట్లాంటివి అంటే ఇంత రిస్ట్రిక్షన్ పెట్టకూడదు ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి అనేది. ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అనేది ప్రతిదీ లిఖిత పూర్వకం అంటే క్వశ్చన్స్ కట్ అయిపోతాయి. నువ్వు ఒక ఆన్సర్ చెప్పినప్పుడు ఆన్సర్లో నుంచి ఇంకొక ప్రశ్న వస్తుంది కదా. జనరల్గా ఇంటరాగేషన్ అనేది అలా ఉంటుంది. నేను పలానూని కలిసారా అనే క్వశ్చన్ ఉంటుంది. కలవలేదు అన్నావు అనుకో, అయిపోతుంది అక్కడ లిఖితం. అయితే మా క్వశ్చన్ అడిగేటప్పుడు అయితే కలవలేదంటే మరి అతను కలిశాడని చెప్పాడు కదా మొన్న, ఆ టైం నువ్వు ఎక్కడ ఉన్నావు, ఇట్లా లీడింగ్ క్వశ్చన్స్ వేయచ్చు అనమాట. అందుకని అది ఎప్పుడైనా లిఖితపూర్వకమైన క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోతుంది ఇంటరాగేషన్ అనేది. అందుకనే వాళ్ళు సుప్రీంకోర్టులో అది వేశారు. సుప్రీంకోర్టు కూడా అది రాంగ్ అని చెప్పింది. సో అందుకని వీళ్ళు ఇప్పుడు ఫ్రీగా ప్రశ్నిస్తున్నారు మామూలుగా. అంటే ఆన్సర్ను బట్టి వీళ్ళు మళ్ళీ క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు స్పాంటేనియస్గా మార్చుకోవడం, ఆ లీడింగ్ క్వశ్చన్స్ వేయడం, వాళ్ళని ఇరుకును పెట్టే విధంగా కౌంటర్ ప్రశ్నలు వేయడం అవన్నీ చేస్తున్నారు. అందుకని కన్ఫ్రంటేషన్ ఇంటరాగేషన్ కూడా ఎందుకు బాగా ఉపయోగపడుతుందంటే ఒకరే చెప్పేదానికి కౌంటర్ పార్ట్ ఉన్నప్పుడు చెప్పేదానికి మధ్య గ్యాప్స్ వస్తాయి. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒక పని చేసినా మీరు ఒక రకంగా దాన్ని నెరేట్ చేస్తారు, నేను ఒక రకంగా దాన్ని నెరేట్ చేస్తాను జరిగిపోయిన విషయాన్ని. ఎందుకంటే మీ మెమరీలో అది ఎలా ఉందో అలా మీరు చెప్తారన్నమాట. అందుకని ఇది ఇంటర్నేషనల్గా కూడా ఈ కాన్ఫ్రంటేషన్ ఇంటరాగేషన్ మెథడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మామూలుగా కూడా మెమరీ గురించి ఏం చెప్తారంటే మెమరీ కూడా 100% అక్యురేట్గా ఉండదు. మెమరీలో కూడా మనం ఒక స్టోరీని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ముఖ్యంగా గ్యాప్ వచ్చే కొద్దీ మన మెమరీ కూడా యాక్చువల్గా జరిగినట్టుగానే రికార్డ్ అయ్యి ఉండదు, అది కొంత చేంజ్ అయిపోతుంది. అందుకని మెమరీ ఈజ్ డైజెటిక్ అంటాడు ఒక మైండ్ని స్టడీ చేసిన సైకాలజిస్ట్. అంటే అర్థమైందంటే డైజెటిక్ అంటే వేరే వాళ్ళు ఉంటే కానీ ఆ మెమరీ కరెక్టా కాదని చెప్పలేం, మన మెమరీలో ఉండేదంతా కరెక్ట్ అని చెప్పలేం అన్నమాట. అందుకని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు మల్టిపుల్ పర్సన్స్ని ఒకేసారి ఇంటరాగేట్ చేస్తారు. దానివల్ల మ్యాక్సిమం అక్కడ ఏం జరిగింది ఫ్యాక్ట్ని రికన్స్ట్రక్ట్ చేయడానికి వాళ్ళకి పనికొస్తుంది. సో ఈ మెథడ్లో ఈ ముగ్గురిని నిన్న చేసినట్టుగా మనకు అర్థమైంది బేసిక్గా. వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడా లేదా అనే ఒక డైలమాలో ఉన్నప్పటికీ కూడా అతని ప్రధాన అనుచరులు అయినటువంటి ఒక ముగ్గురు వ్యక్తుల్ని సిబిఐ కలిసింది, విచారించిందని కొత్త కొత్త వార్తలు వస్తున్నాయి. దీంట్లో ముగ్గురు అనుచరులని ఎతికెతికి పట్టుకున్నారు, ఎవరు వీళ్ళు అసలు? వీళ్ళు నాగెళ్ళ విశ్వేశ్వర రెడ్డి, వర్ర రవీంద్ర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి. ఈ ముగ్గురు కూడా మన పులివెందల్లో ఉంటూ బాగా యాక్టివ్గా పనిచేస్తుంటారు వైసీపీ తరఫున. ముఖ్యంగా అవినాష్ రెడ్డికి వీళ్ళు అనుచరులు అని చెప్పచ్చు. అంటే ఆయనకి రోజువారీ కాలేపాలలో దగ్గరగా ఉంటూ పనిచేస్తున్న వాళ్ళు. అయితే వీళ్ళ మీద ఎందుకు సిబిఐకి డౌట్ వచ్చింది, ఎందుకు వీళ్ళని 160కి నోటీస్ ఇచ్చి పిలిపించిందంటే, ఈ ఫోన్ కాల్ లిస్ట్ ఈ మధ్య బాగా పరిశీలిస్తున్నప్పుడు ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళతో ఆ రోజు మార్నింగ్ అంటే 15 మార్చి మార్నింగ్ వీళ్ళతో ఎక్కువ కాల్స్ మాట్లాడినట్టుగా రికార్డులు చూసినామని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.